దళిత బంధు పథకంతో దళిత కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి అన్నారు. నేడు చినశంకరంపేట మండల కేంద్రంలోని చందంపేట గ్రామానికి చెందిన సత్యరాజ్ దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్న మినీ సూపర్ మార్కెట్ ను పద్మాదేవేంద్రరెడ్డి ప్రారంభించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో చందంపేట గ్రామానికి చెందిన సత్యరాజ్ దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్న మినీ సూపర్ మార్కెట్ ను ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి ప్రారంభించారు. అనంతరం మినీ సూపర్ మార్కెట్ యజమాని సత్యరాజ్ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దళిత బంధు పథకం దేశానికి ఆదర్శమని, దళిత బంధు పథకంతో దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. దళితులు ఆర్థికంగా ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశ జరిగిందన్నారు. దళిత బంధు ద్వారా లాభదాయకమైన యూనిట్ ఏర్పరచుకొని పేద దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. దళితులకు దళిత బంధు పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఈ పథకం ద్వారా అందించి దళితుల అభివృద్ధికి పాటుపడుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక రైతుల కోసం రైతు బంధు, రైతు బీమాతో పాటు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందించడం జరిగిందని ఆమె తెలిపారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, కాకతీయ వంటి ఎన్నో పథకాలు తేవటం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల వారికి మంచి చేయాలి, ఆర్థికంగా ఎదిగే విధంగా చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక పేద అభివృద్ధి పథకాలు తీసుకురావడం జరిగింది. మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకం, ఆర్థికంగా వెనుకబడి ఉండి మరి సమాజంలో వెనుకబడి ఉన్న దళిత సోదరులను, సోదరిమల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ కుటుంబాలను ఆదుకోవాలి, ఆర్థికంగా ఎదగనివ్వాలి, ఆర్థికంగా ఎదిగే విధానంలో వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశం కొద్ది మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఫస్ట్ విడత 100 యూనిట్లను మనకు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చందంపేటలో మనము 18 మందికి ఈ దళిత బంధు కార్యక్రమంలో మరి సౌకర్యాలు కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు శంకరంపేటలో సత్యరాజ్ అనే అబ్బాయికి మరి మినీ సూపర్ మార్కెట్ పెట్టుకోవడం వల్ల ఈ రోజు మరి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ కుటుంబం చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా ఎదిగే విధంగా 10 లక్షల రూపాయలను మంజూరు చేసి ఆ 10 లక్షల రూపాయలతో వాళ్ళ కుటుంబము భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ముందుకెళ్లే విధంగా, ఆర్థికంగా ఎదిగే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దళిత సోదరులందరి తరఫున కూడా నేను దళిత బంధు కార్యక్రమాలు పెట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి మంచి జరుగుతా ఉంది. ఓవైపు మరి రైతులకు మొన్నటికి మొన్న పంటలు పండించి పంటను కొనడం కూడా సాహసం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. సెంట్రల్ గవర్నమెంట్ మరి కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా రైతులను ఆదుకొని 24 గంటల కరెంట్ ఇచ్చి, నీళ్లిచ్చి, పంట పండించి, పంటను కొనిచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి రైతులను ఆదుకోవడమే కాకుండా మరి అనేక పథకాల ద్వారా మహిళలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి ఆదుకోవడం జరుగుతోంది. అదే విధానంలోనే దళితులకు కూడా దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి రాబోయే కాలంలో మరింత మందికి కూడా ఈ దళిత బంధు కార్యక్రమం వర్తింపజేస్తా ఉన్నాం. తప్పకుండా అందరినీ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా చేయడమే ఈ రాష్ట్రం యొక్క లక్ష్యం, గౌరవ కేసీఆర్ గారు యొక్క లక్ష్యం కాబట్టి తప్పకుండా మిగతా వచ్చే దాంట్లో మిగతా గ్రామాలను కూడా సెలెక్ట్ చేస్తాం. సాధ్యమైనంత వరకు అందరికీ దళిత బంధు కార్యక్రమం అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.